అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం 2017 ప్రధానోత్సవాన్ని హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందించగా ప్రశంసాపత్రం నగదు బహుమతిని సీఎం కేసీఆర్ అందజేశారు. అక్కినేని నాగేశ్వరరావు పేరిట నెలకొల్పిన అవార్డును మహాదర్శకుడు రాజమౌళికి ప్రదానం చేయడం మరిచిపోలేని ఘట్టంగా భావిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. భాష, సంస్కృతులు, వారసత్వాలను నిలబెట్టుకోవడానికి సినిమా మంచి సాధనంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహానటుడి పేరుపై ఈ అవార్డును స్వీకరించేందుకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రాజమౌళి అర్హులని సీఎం కేసీఆర్ అన్నారు. తెలుగు భాష ఎంతో మధురమైందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఎం చెప్పారు. ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ ఉద్యోగాన్ని భాషతో నుంచి పెట్టారు. ఇంగ్లీష్ వస్తే కానీ నీకు ఉద్యోగం లేదు. జనానికి ఇంగ్లీష్ కాదు, వీడికి మాత్రం ఉద్యోగం వస్తుంది. ఎంతమంది జనానికి ఇంగ్లీష్ వచ్చి చెప్పండి. బ్యాంకులు అప్లికేషన్ కావాలంటే ఎవరికి అర్థం ఉంటుంది? తాలూకా ఆఫీస్ లో ఏం కావాలంటే ఎవరికి అర్థం? పడండి అంటే ఎవరికి తెలుసు? ముటేషన్ అంటే ఎవరికి తెలుసు? మరి సపరేట్ అంటే తెలుస్తుంది ఎప్పుడు ముటేషన్ అంటే తెలవదు. కానీ నడుస్తుంది, ఎందుకంటే భాషను పెట్టిపోయేవాడు. పెట్టిన దాన్ని మనం వదిలిపెట్ట. ఇంగ్లీష్ తప్పు కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నేను మొన్న ప్రధానమంత్రి గారితో సమావేశమైనప్పుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇచ్చాడు. ఆయన ఫ్రెంచ్ లో మాట్లాడాడు, పక్కన తరలి వాళ్ళేస్తా. నాతో బెలారస్ ప్రెసిడెంట్ ఆయన మొన్న సమావేశమయ్యాడు. ఆయన ఆ భాషలో మాట్లాడు, రష్యన్ భాషలో. పక్కన తరలి వాళ్ళేస్తారు. నేను పక్కన వాళ్ళు అడిగాను, వీరికి ఇంగ్లీష్ రాదా? వచ్చు సార్. గత తరం నుంచి మనం వేసినటువంటి సంస్కారాన్ని వర్తమానానికి, వర్తమాన సమాజం ద్వారా భవిష్యత్తు తరానికి అందించే సత్సాంప్రదాయాన్ని శ్రీకారించుకుంటారని చెప్పి పట్టిల్లు రాఘవేంద్రరావు గారికి కోరుతాం. గొప్ప డైరెక్టర్ కాబట్టి, వారు సీనియర్ కాబట్టి వారిని అనుసరించి మిగతా వాళ్ళని ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారిని స్పెసిఫిక్గా నేను కోరాను. అలాంటి కృషి తెలుగు సినీ పరిశ్రమ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజమౌళి గారికి ఈ అవార్డు వచ్చిన సందర్భంలో అది నాగేశ్వరరావు గారి కేంద్రం పెట్టింది. ఆయన ఎంత గొప్పవారంటే అసలు చదువు లేదు, పెద్దగా 5th క్లాస్ వరకు చదువుకున్నాను. సినిమా రంగంలో వారు ఎంటర్ అయినప్పుడు ఆ రంగం చాలా ఒక రకమైన స్థితిలో ఉండేది.